తారీఖు వస్తుంది, ఎప్పుడు మెడిసిన్స్ కొనుక్కోవాలి, ఎప్పుడు కరెంటు బిల్లు కట్టుకోవాలి వాళ్ళ అవసరాల కోసం అని చెప్పేసి 1వ తారీఖు నుంచి ప్రజలు చూస్తుంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పేద ప్రజలకి పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పేసి వాలంటీర్స్ని ఆపడం జరిగింది. ఇదంతా దుర్మార్గం ఆలోచించండి. కొండ పై ప్రాంతంలో ఉంటారు కొంతమంది, మంచం మీద ఉండేవాళ్ళు ఉంటారు, అలాగే కిడ్నీ బాధితులు ఉంటారు, అనేక మానసిక వికలాంగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక వాలంటరీ వ్యవస్థని వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు పిలిచి వాళ్ళకి భయభ్రాంతులు చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి మీరు రాకూడదని చెప్పేసి ఆర్డర్స్ తీసుకొచ్చి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ప్రజలు మంచి కోరేవాడైతే ఒక పెన్షన్లు ఉన్నాయి అనే ఒక ఆలోచనతో ఆలోచించాలి. ఎంతసేపటికి ఏం జరిగిపోతుందో, ఏం చేసేస్తారో అని చెప్పేసి దురుద్దేశంతో కావాలని చెప్పేసి ఒక వాలంటరీ వ్యవస్థని పక్కన పెట్టడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తున్నారు, వాలంటరీ వ్యవస్థ కరోనా కష్టకాలంలో కూడా ఎంత కష్టపడ్డారో, వాళ్ళ మీద నిందలేశారు, అయినా సరే వాళ్ళు ముందుకొచ్చి మేము ప్రజాసేవ చేయాలి, జగనన్న పార్టీకి మేము అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళు సేవలు చేయడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మేము ముందుకు వస్తున్నారు, ఒకటి విషయాలు వేసుకుని మేము ముందుకు వస్తున్నారు. 5 సంవత్సరాలకి ఒకసారి కనబడే వాళ్ళని గుర్తిస్తారో, లేకపోతే నిత్యం ప్రజల్లో ఉంటూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం, కోట్లాది రూపాయలతో సంక్షేమం, మరి ఇదే ప్రభుత్వం గతంలో కూడా ఉంటే ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా దోచుకోండి దాచుకోండి అని చెప్పేసి మాయా జన్మభూమి కమిటీలతో చంద్రబాబు నాయుడు పాలన గడిపారు. మరి ఈరోజు ప్రతి పేదవాడికి ఆదుకునే విధంగా, ప్రతి పేదవాడికి సంక్షేమం ఇచ్చే విధంగా, అలాగే ఇప్పుడో 40 సంవత్సరాల నుంచి కొండపాయి ప్రాంతంలో ఉన్న ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది, జగనన్న ఇళ్ల పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే టిటికో ఇళ్ళకి చంద్రబాబు మోసం చేసి డబ్బులు తినేస్తే ఆ ఇళ్ళకి జవాబుదారీగా చంద్రబాబు చేసిన అప్పులకి, చంద్రబాబు తీసుకున్న డబ్బులకి జగన్మోహన్ రెడ్డి గారు జవాబుదారీగా నిలబడి టిటికో ఇళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొన్ని టిటికో ఇళ్ళు కానివ్వండి, జగనన్న ఇల్లు కానివ్వండి, అన్నీ ఆగినాయి. మళ్ళీ జగనన్న ప్రభుత్వం రాగానే వెంటనే పేద ప్రజలకి ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లులు కేటాయించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ